అందరికీ ప్రైస్తులాడు అండి. మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది. మరి సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అయితే 2014 నుంచి మన సంఘానికి రావడం జరుగుతుంది. మరి సంఘంలో వారు అంటకట్టుబడి ఉన్నారు. దేవుడు వారి జీవితంలో చేసినటువంటి యొక్క కార్యంలో ఒకసారి వారి మాటల్లో విందాం. అందరికీ వందనాలండి. గత డిసెంబర్ నెలలో ప్రాపర్టీ సండే రోజు బ్రదర్ గారు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని లేపి, మీరు నెక్స్ట్ ఇయర్ జూన్ 2024లో నూతన గృహంలోకి ప్రవేశపోతున్నారు అని చెప్పి ప్రవచనం రిలీజ్ చేశారు. మేము దాన్ని ఎత్తిబట్టే మేము ప్రేయర్ చేసాం. ప్రతిరోజు దాసుడి నోట నుంచి వచ్చిన ప్రతి మాటను రూఢిపరుస్తానన్నావు కదా దేవా, మా జీవితంలో ఈ ప్రాపర్టీ నెరవేర్చండి, ఇది మా జీవితంలో నెరవేర్చాలని ప్రేయర్ చేసినప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ మాసంలో మేము దేవుని మందిరం కోసం స్పాన్సర్ కూడా చేశాము. చేసిన 10 డేస్కే మాకు ఇల్లు అనేది చూడడం జరిగింది. కరెక్ట్గా జూన్ 9కి మేము గృహప్రవేశం చేశాము. ఇంకోటి నా మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అవుతుంది. మ్యారేజ్ స్టార్టింగ్లో మా హస్బెండ్కి సివియర్గా అనుకోని అప్పుడు బ్యాక్ అది ఏంది స్టమక్ పెయిన్ వచ్చేది. అప్పుడు అతను బాధ తట్టుకోలేకపోతాం, చాలా వచ్చేది. హాస్పిటలైజ్ అయినప్పుడు అన్నీ నార్మలే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. అట్లా 3 టైమ్స్ వచ్చింది, 6 మంత్స్కి ఒకసారి కంపల్సరీ వస్తుండే. థర్డ్ టైం వచ్చినప్పుడు బ్రదర్ దగ్గర ప్రేయర్ చేయించుకున్న వాళ్ళు ఏమన్నారు, క్రోన్స్, ఇది భయపడని అవసరం లేదు కానీ అప్పుడెప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు అని అన్నారు ఆ పెయిన్. ఇక బ్రదర్ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు ఆ ప్రాబ్లం మొత్తం దేవుడు తీసేసిండు. సమస్త మహిమ దేవునికే కలుగును గాక, ఆమేన్. విన్నారు కదండి, మరి దైవజనులు డిసెంబర్ లాస్ట్ ఇయర్లో ఒక సండే రోజు అయితే కిందకు వచ్చి దేవుడు బయలుపరుస్తున్నటువంటి ప్రవచన వాక్యాలను మరి ఒక్కొక్కరిని లేపి వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. ఆ సమయంలో సిస్టర్ చెప్తున్నారు, వారిని లేపి దైవజనులు ఒక ప్రాఫెసీ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ జూన్ లోపు మీరు ఒక సొంత గృహంని కొనుక్కోబోతున్నారని, వాళ్ళు దైవజనుల నుంచి వచ్చినటువంటి వాక్కుని ఏ విధంగా విశ్వాసంతో మరి పట్టుకొని వారు ప్రార్థించుకున్నారు. అద్భుత రీతిగా దైవజనులు చెప్పినట్లు జూన్లోనే వాళ్ళు 41 లాక్స్ పెట్టి మరి సొంత గృహం కొనుక్కోవడం జరిగిందని చెప్తున్నారండి. మరి నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. మరి ఇక్కడ సంఘానికి వచ్చి ఎవరైతే మరి వాక్యాన్ని వింటూ బలపరచబడుతున్నారో, దైవజనులు చెప్పిన వాక్యాన్ని మరి ఎవరైతే విశ్వాసంతో ఉంటున్నారో, అలాంటి వారు మరి ఇలాంటి అద్భుతాలను చూస్తూ ఉన్నారు. మా సిస్టర్ చెప్తూ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్కి ఉన్నటువంటి డిసీజ్ కూడా మరి అది ఎప్పుడు తగ్గలేదు, కానీ దైవజనులు వారికి ఎప్పుడైతే ప్రేయర్ చేయడం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ప్రాబ్లం లేదు, స్వస్థత పొందారని చెప్తూ ఉన్నారు. మరి ఇంకా ఎవరైనా ఈ విధంగా అనేక బాధల్లో ఉన్నారా, ప్రాబ్లమ్స్తో ఉన్నారా, లేకపోతే వ్యాధుల చేత బాధపడుతున్నారా, మీరెందుకు పరలోక నేస్తం సంఘానికి రాకూడదు, మరి మీరు వచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా కనికరించడా, మరి ఎంతోమంది ఇక్కడికి వచ్చి జాబ్ పొందుకుంటున్నారు, అనేక ప్రాబ్లమ్స్ నుండి విడుదల పొందుతున్నారు, మీరు మరి ఎందుకు ఆశీర్వదించబడకూడదు, మరి ప్రేమతో మా పరలోక నేస్తం సంఘం మిమ్మల్ని ఎప్పుడు కూడా మరి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటుంది. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్.